హాయ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్లో మీకు ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి కావాల్సిన అన్ని విషయాలు లభ్యమవుతాయి. మీరు ఇంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ బటన్పై క్లిక్ చేయండి. అట్లాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. హాయ్ అండి, ఏపీపీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్, డిప్యూటీ సర్వేయర్. ఈ పోస్ట్కి మంచి ఫేమస్ ఉంటుంది. అట్లాగే చాలామంది, అంటే తక్కువ పోటీ ఉన్నా కానీ ఈ ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు బాగా కొద్దిగా గట్టిగానే ప్రయత్నిస్తుంటారు. సో నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే, నోటిఫికేషన్ స్టార్ట్ అయ్యేది అప్లికేషను 22/2019, ఎండ్ అయ్యేది 13/3/2019. స్క్రీన్ టెస్ట్ అనేది 20,000 మంది ఆడుతూ ఉంటుంది. అట్లాగే మెయిన్ ఎగ్జామినేషన్ అనేది 22/5/2019 ఉంటుందని నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తున్నారు. సో మొత్తం మీద ఇవి డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టులు, మొత్తం మీద ఇవి 29 పోస్టులు ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే సెకండరీ స్కూల్ సర్టిఫికేటు, అట్లాగే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రేడింగ్ సర్టిఫికేట్ ఇన్ డ్రాఫ్ట్స్మెన్లో ఉండాలి. ఎస్ఎస్సి ఉండాలి, ప్లస్ ఈ సర్టిఫికేట్ కూడా ఉండాలి. లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీలో కోర్స్ అని చేసి ఉండాలి. అట్లాగే ఏజ్ లిమిట్ చూసుకుంటే దీనికి ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్ 13 డిస్ట్రిక్టులకు సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 42 ఇయర్స్ ఇచ్చున్నారు. అట్లాగే రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీకి 10 అని, బ్యాక్వర్డ్ క్లాసెస్కి 5 అని, ఈ విధంగా రిలాక్సేషన్ కూడా ఇచ్చున్నారు. సో హౌ టు అప్లై అంటే ఏపీఎస్సి అప్లికేషన్ కాబట్టి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఫీజు వచ్చేసి 250+ 80 రూపాయలు అనేది ఎస్సీ ఎస్టీ బీసీ ఎక్స్ సర్వీస్మెన్. అట్లాగే మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీ అనేది ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే, ఇంటర్వ్యూ ఏమీ ఉండదు, ఓన్లీ మెయిన్ ఎగ్జామినేషన్లో మనకు వచ్చిన మార్క్స్ ఆధారంగా ఈ పోస్ట్ అనేవి కేటాయించడం జరుగుతుంది. సో ఏ జిల్లాకి ఎన్ని పోస్ట్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. మన నోటిఫికేషన్లో నీట్గా చూసుకోవచ్చు ఏ రిజర్వేషన్ కింద అనేది. సో ఎగ్జామ్ ఎలా ఉంటుంది, పేపర్ 1 పేపర్ 2 రెండు ఎగ్జామ్స్ ఉంటాయి. పేపర్ 1 అనేది సెంట్రల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, అందరికి తెలిసింది కామన్ పేపరు, 150 మార్క్స్కి ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి డ్రాయింగ్ అండ్ సర్వేయింగ్ మీద ఉంటుంది, 150 మార్క్స్కి. సో మొత్తం మీద 300 మార్క్స్కి, మొత్తం ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి. నెగిటివ్ మార్క్స్ 1/3 ఉంటాయి. సో ఇదండి, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.